నానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవముపాస్మహే డివోషనల్ ట్రీ ప్రేక్షకులకు నమస్కారం క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా కనకదారాస్తవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా శంకరాచార్యుల వారు ఏ విధంగా వర్ణిస్తున్నారో అద్భుతంగా స్వామివారిని అమ్మవారిని అనేది తర్వాత శ్లోకంలో మళ్ళీ మనం నేర్చుకుందాం తర్వాత శ్లోకం వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోండి కనకదార స్తోత్రాన్ని మీరు ఎన్ని దిక్కుల చూసినా ఒకదానితో ఒకటి సరి సమానంగా ఉండదు అంటే ఒక దాంట్లో కొన్ని శ్లోకాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు పంతొమ్మిది ఈ విధంగా ఉంటాయి కానీ ఎన్ని శ్లోకాలు ఇందులో ఉంటాయో ఎంతవరకు దీన్ని ఏ ఏ శ్లోకాలు శంకరాచార్య వారు రచించారు అనేది విషయాన్ని మీకు చెప్తాను సరే చాలా పెద్దవారు అందరూ చెప్పినట్టుగా నేనేదో గొప్పగా చెప్పట్లేను కాకపోతే ఆ కొన్ని శ్లోకాలు ఇందులో శంకరాచార్యుల వాళ్ళు రచించినవి కావు అని చేయడానికి మనకు కొద్దిగా చిన్నపాటి ప్రూఫ్ ఉంటుంది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అవి చదవద్దని నేను ఏమనట్లేను లాస్ట్కు ఒక నాలుగైదు శ్లోకాలు అవి స్వా శంకరులు రచించినవి కాదని మనం ప్రూఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి అవి అక్కడ ఉండవు అది జరిగిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేటట్టుగా ఏదో విధంగా శ్లోకం ఉంటుంది మీకు అప్పుడు చెప్తాను మీకు అది కాబట్టి మన ఆర్డర్ మీరు ఫాలో కాండి సరిపోతుంది మ్యాక్సిమం ఇది నేనేదో చెప్పింది కాదు శంకరాచార్యుల వారు చెప్పింది దాన్నే మరి ఆస్తగా మనం తీసి మీకు చెప్తున్నానంతే తర్వాత చూడండి విశ్వామరేంద్ర పదవిభ్రమధాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్దిషోపి ఈషన్య శీదతు మైక్షణ మీక్షణార్థం సహోదర మిందిరాయా అమ్మవారు పొంగిపోయి ఉంటారు ఎంత అద్భుతమైన పదప్రయోగం అంటే లైవ్ టెలికాస్ట్గా అమ్మవారు ఇలాంటివి విని అమ్మవారికి ఒకసా ఈ శంకరాచార్యులు చేస్తుంది వినపడుతుంది వినపడుతుంది కానీ అమ్మవారు స్వామివారి దగ్గర ఉన్నారు కదా ఇప్పటికీ కూడా అమ్మవారు శంకరాచార్యులు చేసిన స్తోత్రానికి మంచిగా అనిపించి ఆనందపడుతున్నారు కానీ ఆ పేద బ్రాహ్మణురాలకి ఇవ్వడానికి మాత్రం ఇంతవరకు కనకధార కురవలేదు గుర్తుపెట్టుకున్నది ఇప్పటి వరకు కనకధార కురవలేదు మామూలుగా స్తోత్రం చేయగానే చే స్టార్టింగ్లో కురిసిందో ఎండింగ్లో కురిసిందో కాదు ఒక శ్లోకం దగ్గరనే కురుస్తుంది ఆ విషయాన్ని మీకు ఆ రహస్యం తప్ప ముందు ముందు చెప్తాను అంటే ఇప్పటి అమ్మవారు ఆ వీరి వైపు చూడలేదు నేను ఇప్పటివరకు కురి కురిపించను సంపద ఇవ్వను అని నిక్కచ్చిగా చెప్పింది వారి దుష్కర్మలే కావచ్చు ఏవైనా కావచ్చు అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు విశ్వామరేంద్ర పదవిభ్రమ దక్షం ఆనంద హేతురధికం మురద్విద్ మురవిద్భిషోపి ఈషన్య క్షీరతు మైక్షణ మీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటున్నారు అమ్మవారు ఎలాంటి చూపులట అంటే అమ్మవారి విశ్వామరేంద్ర పదవిభ్రమ దక్షం ఇంద్రునికే ఇంద్ర పదవి ఇవ్వగలిగే చూపట అమ్మవారిది ఇంద్రునికే ఇంద్రపదవి ఇవ్వగలిగే చూపు అమ్మవారిది అలాంటి చూపు మాకు ప్రసరించమని శంకరాచార్యుల వారు చెప్తున్నారు ఎలాంటిదట ఇంకా అంటే మురారికే అందుకోసమే మరి మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి దాంట్లో అమ్మవారిని ఒక్కరిని పొగడరు అమ్మవారి స్థుతించరు అమ్మవారితో పాటు అయ్యవారిని తీసుకొస్తారు ఇక్కడ మురారి అంటే మనకు మళ్ళీ విష్ణుమూర్తే కదా కాబట్టి ఎక్కడో దగ్గర యాడ్ చేస్తారని చెప్తున్నారు ఇంకేం చెప్తున్నాడు శంకరాచార్య వారు అంటే చూడండి అమ్మవారి యొక్క చూపు గురించి వర్ణిస్తున్నాడు అద్భుతంగా ఎలాంటిదట మురారీకే అంటే విష్ణుమూర్తికే నారాయణుకే నువ్వు ఆనందాన్ని కలిగించేదానివి తల్లి అలాంటి చూపు మా మీద ప్రసరింపజెయి అని చెప్తున్నారు ఎలాంటి అలాంటి చూపు ఏమి క్షణం ఈ క్షణార్థం ఒక్క క్షణం అమ్మ మాకు ఎక్కువేమొద్దు స్వామిని మొత్తంగా చూశావు పూర్తిగా చూశావు చక్కగా పులకరింతలు వచ్చాయి మంచి ఆనందంగా ఉంది అలాంటి చూపు అంత చూపు మాకొద్దమ్మా మాకు కాస్త చూపు క్షణ మీక్షణార్థం అందుకోసమే ఎంత రహస్యమో వినండి క్షణమీక్షణార్థం ఒక క్షణం చూడమంటున్నారు అమ్మవారిని ఎందుకు ఒక్కసారి అమ్మవారు చూస్తే కూడా నీకు ఒకేసారి సిరి సంపదలు వస్తే కూడా నువ్వు ఇక్కడ ఉండవు కొద్ది కొద్దిగా ఇస్తేనే మనం ఏదైనా గ్రాజ్యువల్గా ఇంప్రూవ్ అంటాం కదా కాబట్టి కొద్ది కొద్దిగా పెరిగితేనే మనకు అది ఆనందాన్ని ఇస్తుంది ఒకేసారి వస్తే మనకు గర్వం పెరుగుతుంది కాబట్టి స్వామి శంకరాచార్య వారి ఇక్కడ పద ప్రయోగం కూడా అదే ఒక్క క్షణం చూడమ్మా ఎక్కువేమద్దు ఒక్క క్షణం క్షణం క్షణార్థం హిందీపర సహోదర మిందిరాయ అంటున్నారు అంటే ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ చిన్న పదం ఏంటి మురారికే అంటే విష్ణుమూర్తికే ఆనందాన్ని కలిగించే తల్లి వినువు అని అంటున్నాం ఎన్ విష్ణుమూర్తికే ఆనందాన్ని కలిగించే తల్లి వరణానికి అర్థం చాలా ఉంది ఎందుకంటే విష్ణుమూర్తి నారాయణుడు ఆ స్వామికి ఎలాంటి వికారాలు ఉండవు అంటే కోపము దుఃఖము ఆనందం ఇలాంటివి ఏమీ లేవు ఎలాంటి వికారాలు లేని ఆ స్వామికే నువ్వు ఆనందాన్ని కలిగించావు అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసావు అసాధ్యాన్ని సాధ్యం చేసిన ఓ తల్లి మీద ఒక చిన్న చూపు ఒక ఒక క్షణం మా మీద చూసేదాలమ్మా మేము సుఖ సంతోషాలతో సిరి సంపద తులతో తులతూతామమ్మ అని ఇక్కడ శంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారు అమ్మవారిని స్వామివారిని కలిపి తర్వాత శ్లోకంలో అమ్మవారు స్వామివారిని ఇంకా ఏ విధంగా వర్ణిస్తున్నారో మనం తర్వాత ఎపిసోడ్లో నేర్చుకుందాం మనం అప్పటి వరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు